మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది నిమ్మగడ్డి. దీని రసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్య లాభాలు. ఈ నిమ్మగడ్డిని మనం వంటగది తలకు ఆ కిటికీలో కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చు, లేదా ఎండిన నిమ్మగడ్డి కూడా దొరుకుతుంది మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు, దీన్ని మనం వాడుకోవచ్చు. ఇంతకీ దీని ప్రాధాన్యతలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, నిమ్మగడ్డి అంటే చూడటానికి మామూలు గడ్డిలాగే ఉంటుంది. దీన్ని లెమన్ గ్రాస్ అంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి పరిమళం ఉంటుంది దీనికి. గడ్డికి ఉండదు కానీ దీనికి ఉంటుంది. దీంతో చేసినటువంటి టీ ఎన్నో సమస్యల నుంచి మీకు రిలీఫ్నిస్తుంది. ఈ కాలంలో ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయలేదనుకోండి, ఈకోలై బ్యాక్టీరియా వచ్చి చేరుతూ ఉంటుంది. ఇలాంటి వాటిపైన ఇలాంటి పదార్థాలు తినడం వల్ల మూత్రాశయపు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మామూలుగా ఎండాకాలమే అనుకుంటూ ఉంటారు, కానీ ఈ కాలం కూడా ఉంటూనే ఉంటుంది. నిమ్మగడ్డితో చేసినటువంటి టీ తీసుకుంటూ ఉంటే మన శరీరంలో చేరినటువంటి బ్యాక్టీరియాని పేగులోనే చంపేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైనా ఆందోళనగా, విచారంగా అనిపిస్తున్నప్పుడు వేడివేడిగా నిమ్మగడ్డితో చేసినటువంటి టీ తాగి చూడండి. ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది. దీన్ని చేయటం కూడా చాలా తేలిక. చెప్పుకున్నాం కదా, బజార్లో ఎండబెట్టిన లెమన్ గ్రాస్ దొరుకుతుంది. దీన్ని ఒక చెంచా తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి, లేదా మరిగిన నీళ్ళకి ఇది వేసి వడపోసుకోవాలి. తర్వాత తగినంత పంచదార గలిపినా, లేదా కాస్త తేనె గలిపినా మీకు లెమన్ టీ సిద్ధం. ఇది కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. చాలా దేశాల్లో మీకు తెలుసులేదో, ఈ లెమన్ గ్రాస్ తాలూకు ఈ ఆకుల్ని భోజనం తర్వాత నవ్వులుతూ ఉంటారు. అలా నవ్వటం వల్ల నోట్లో ఉండేటటువంటి ఆ దుర్వాసన తగ్గుతుంది. అలాగే పళ్ళల్లో ఆ రంధ్రాలు రావడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియా కూడా దీంతో నశించిపోతుంది. ఇంకొకటి, మహిళలకి మెయిన్గా నెలసరికి ముందు కొంతమందిలో పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి నిమ్మగడ్డితో చేసినటువంటి టీ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. నిమ్మగడ్డి సువాసన ఇచ్చేటటువంటి ఔషధ మొక్కే కాదు, వంటలకు రుచిని అలాగే ఒంటికి పోషకాల్ని వీటన్నిటినీ ఇచ్చేటటువంటి ఒక చక్కటి పదార్థం. లెమన్ గ్రాస్లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఇలాంటివి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని తప్పక ఎంచుకోవచ్చు. ఇక దీంట్లో ఉండేటటువంటి సెట్రాల్ కాంపౌండ్ అనేది జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది, శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలని శుభ్రం చేస్తుంది, ప్రధానంగా గ్యాస్ని దరిచేర్నీయదు. లెమన్ గ్రాస్లో చెప్పుకున్నట్టుగా క్యాలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని ఎంచుకోవాలి. దీంట్లో ఉండేటటువంటి అనేక సమ్మేళనాలు డైజెస్టివ్ సిస్టమ్కి సహాయపడతాయి, ప్రధానంగా గ్యాస్ని కంట్రోల్ చేస్తాయి. దీంట్లో విటమిన్ ఏ, సీలు కూడా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. నిమ్మగడ్డితో చేసినటువంటి టీ అనేది ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే నెలసరి ముందు కనిపించే వికారం, ఒడు నొప్పులు, బాడీ పెయిన్స్ ఇలాంటి వాటిని అదుపులో ఉంచుతుంది. మెయిన్గా హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. శారీరకంగానే కాదు, మానసికంగా రిలీఫ్నిస్తుంది. నిమ్మగడ్డిలో ఇంకా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ ఉంటాయి. కడుపులో పురుగుల్ని చంపేసేటువంటి నేచర్ దీనికి ఉంది. జలుబు, తలనొప్పి ఇలాంటివి కూడా ఇది తగ్గిస్తుంది. అంతేకాదు, దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్త సరఫరాలో హెచ్చు తగ్గుల్ని సమన్వయం చేస్తుంది నిమ్మగడ్డి టీ. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే అసలైన ఉపయోగాలు బోల్డ్ ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు, ఇది ఆరోగ్యమే కాదు అందాన్ని ఇస్తుంది. లెమన్ గ్రాస్ మంచి సువాసన కలిగి ఉంటుంది. నిమ్మగడ్డి రసాన్ని తీసుకుంటూ ఉంటే అనేక లాభాలు. నిమ్మగడ్డి రసంతో ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దీంతో స్కిన్కి గ్లో అనేది వస్తుంది. దీంట్లో ఉండే పోషకాలు ఒకటి రెండు కాదు. ఈ పోషకాల వల్ల ప్రోటీన్స్ అంటే ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ లాంటివి ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ అవి కొంచెం చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి కాబట్టి హెల్త్కి ఇది సహాయపడుతుంది. ఐరన్, కాల్షియం, విటమిన్ సి కంటెంట్ కూడా దీంట్లో ఉంటుంది. ప్రధానంగా జీర్ణారోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని లెమన్ గ్రాస్ జ్యూస్ని తీసుకుంటూ ఉంటే, లేదా కషాయం తీసుకుంటూ ఉంటే జీర్ణ సమస్యలు దరిచారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి తగ్గుతాయి, అజీర్ణ ఇబ్బంది పెట్టదు. అది ముఖ్యమైన ఉపయోగం. ఇది క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉండే టాక్సిన్స్ని తొలగించడానికి నిమ్మగడ్డి సహాయపడుతుంది. దీంట్లో ఉండే యాంటాక్సిడెంట్లు ఇవి ఆ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఉపయోగపడతాయి. ఇక గుండె ఆరోగ్యం కూడా దీంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నిమ్మగడ్డి రసంలో ఉండేటటువంటి వేడిని తగ్గించే గుణాలు, ఇవి పొటాషియం, ఇవన్నీ కూడా గుండెని హెల్తీగా ఉంచుతాయి. ప్రధానంగా ధమనుల్లో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడిని తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ టీని తీసుకుంటే రిలీవింగ్ అనిపిస్తుంది. దీన్ని వాసన చూస్తే చాలు ఆందోళన, ఒత్తిడి, నిరాశ ఇలాంటివి దరిచారు.
అతి ముఖ్యమైనది హై బీపీ. లెమన్ గ్రాస్ జ్యూస్ని తీసుకుంటూ ఉంటే ఈ రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది, ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి. హై బీపీకి ఇది ఒక మంచి ఔషధం. అంతేనా, బరువు తగ్గటానికి కూడా ఇది సహాయపడుతుంది. ఓపికాయంతో మీరు సతమతం అవుతూ ఉంటే ఈ లెమన్ టీ, లెమన్ గ్రాస్ టీని తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతుంది, ఎందుకంటే వేరే పదార్థాల మీద ధ్యాస వెళ్ళదు. అన్నిటికీ మించి వ్యాధి నిరోధక శక్తిని దీంతో పెంచుకోవచ్చు. ప్రతిరోజు కూడా నిమ్మగడ్డి టీ తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. గొంతులో మంట, గరగర ఇలాంటివి ఉంటే లెమన్ గ్రాస్ తాలూకు ఈ జ్యూస్ని మీరు తీసుకోవచ్చు. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, ఈ లెమన్ గ్రాస్ తోటి అనేక ఉపయోగాలు కాబట్టి దీన్ని వాడుకోవటం మొదలెట్టండి, ఆరోగ్య లాభాలు పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.